December 24th दिना जरिगिन SSC ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. అన్ని రకాల ఏర్పాట్లు చేసిన అనంతరం ఉదయం 8 గంటలకు ఓట్ల ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. దీనిలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం మిగతా గ్రామాల వారీగా బ్యాలెట్లను లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం రోజున SSC ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీనిలో భాగంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన అనంతరం గ్రామాల వారీగా అన్ని డైరెక్టర్ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ప్రారంభం నుండి తీవ్ర ఉత్కంఠగా సాగుతున్న SSC ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా సాయంత్రం 4 గంటలకు చివరి వార్తలు అందేసరికి ముగ్గురు అభ్యర్థులు స్పష్టంగా విజయం సాధించడాన్ని అధికారులు ప్రకటించారు. దీనిలో భాగంగా వీర్నపల్లి రుద్రంగి సెస్ డైరెక్టర్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా వేములవాడ రూరల్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన జక్ర తిరుపతి గెలిచినట్టు ప్రకటించారు. అయితే కేవలం 8 ఓట్ల మెజారిటీతో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి అయిన ఆకుల దేవరాజంపై జక్ర తిరుపతి గెలవడాన్ని సవాల్ చేస్తూ వారు రీకౌంటింగ్ కు డిమాండ్ చేయడంతో రీకౌంటింగ్ పై అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా పలు చోట్ల భారతీయ జనతా పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకునే కాకుండా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి లెక్కింపు ప్రక్రియ సజావుగా జరగడం లేదని అక్రమాలకు తావుతుందని భావిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో వేములవాడ పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా రాత్రి 9 గంటల దాటితే కానీ పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. రుద్రంగి మండల ప్రజలు అట్లాగే సెస్ వినియోగదారులైన ఓటర్ల ఆశీర్వాదంతో దయతోటి రుద్రంగి అభ్యర్థిగా ఆకుల గంగారాం గారు మంచి మెరట్ను గెలిచిండ్రు. ఈ సందర్భంగా వారి గెలుపుకు కృషి చేసిన మా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా వేములవాడ శాసనసభ్యులు పెద్దలు చిన్నమనేని రమేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఈ విజయం సాకారమైంది. మొట్టమొదట అభ్యర్థిగా డిక్లేర్ కావడం సంతోషం. బీఆర్ఎస్ ఖాతా ఆకుల గంగారాం గారితో తెరవడం జరిగింది. మరొకసారి రుద్రంగి వాసులందరికీ అట్లాగే ఓటర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దౌరాయినీయులు పెద్దలు మాన్యులు వారికి రుద్రంగి ఓటర్లు ధన్యవాదములు. గెలుపు కోసం అనుక్షణం కష్టపడి నా గెలుపు మీ గెలుపుగా భావించి కష్టపడిన మా టీఆర్ఎస్ సభ్యులకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. అంతేకాకుండా మన గౌరవనీయులు రమేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రుద్రంగి మండల ప్రజలకు చెస్ అభ్యర్థి అయిన టీఆర్ఎస్ అభ్యర్థి అయిన ఆకుల గంగారాం గారిని గెలిపించినందుకు చెస్ వినియోగదారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా ఈ గెలుపుకు కారణమైన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు రమేష్ బాబు గారికి మా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ గెలుపు గురించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన వారికి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రజలు ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులు పెద్దలు జిల్లా మంత్రి వారు కెటి రామారావు అన్నిట్లలో ముందు ఉంచి ముందుకు ప్రజలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.